హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా అందరూ? చాలా డేస్, మంత్స్ అవుతుంది అనుకుంటా కదా నేను వీడియోస్ పెట్టి లైవ్కి వచ్చి. దానికి టూ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి చాలా పెద్ద న్యూస్, ఒకటి ఒక చిన్న న్యూస్. దానివల్ల కూడా కొంచెం వీడియోస్ డిలే అయ్యాయి. ఆ చిన్న న్యూస్ వచ్చేసరికి నేను ఇంతకుముందు ఫస్ట్ అప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా ఆన్లైన్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నా అని. సో ఇంకా కోర్స్ అటెండ్ అవ్వడము, అసైన్మెంట్స్, ఆ వర్క్స్ వల్ల వీడియోస్కి టైం సెట్ అవ్వలేదు. ఇంకో మెయిన్ న్యూస్, ఒక బిగ్ న్యూస్ ఉంది. హన్వి చెప్పిద్ది ఆ న్యూస్. ఒక చిన్న బేబీ రాబోతుందండి. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, జస్ట్ ఈరోజే ఫిఫ్త్ మంత్ స్టార్ట్ అయింది, జస్ట్ ఫోర్త్ కంప్లీటెడ్. హన్వి అప్పుడు నాకు ఎలాంటి వామిటింగ్స్ అవి ఏం లేవు. నేను ఆల్రెడీ నా వీడియో ఒకటి చేశాను ప్రెగ్నెన్సీ దాని గురించి. కానీ ఈసారి మాత్రం నాకు ఈ ఫోర్ మంత్స్లోనే చుక్కలన్నీ కనిపించేసాయి. అసలు కొన్ని డేస్ విపరీతమైన వామిటింగ్స్, ఫుడ్ అంటే అస్సలు నచ్చేది కాదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఉంటాయి కదా కామన్ సింప్టమ్స్ వేరే వేరేవన్నీ. సో అవన్నీ కనిపించాయి అన్నమాట ఈసారి. సో అవన్నిటి వల్ల కుదరలేదు. కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దామని అనుకున్నా. నేను కూడా చాలా మిస్ అయ్యాను మిమ్మల్ని. లైవ్ చేస్తూ మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించేది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఒక వన్ మంత్ నుంచి వామిటింగ్స్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. హెల్త్ కూడా కొంచెం రికవర్ అవ్వడానికి, ఆ త్రీ మంత్స్ చాలా ఫేస్ చేశాను కదా అక్కడ నుంచి రికవర్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నా అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయిపోయాయి. మళ్ళీ మనం బ్యాక్ టు ట్రాక్ వచ్చేసాము. కుదిరితే రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటా. వీకెండ్స్ లైవ్ కూడా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా నేను చేస్తున్న లాంటి వీడియోస్తో పాటు ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎలాంటి హెల్దీ డైట్ తీసుకుంటున్నా, ప్రెగ్నెంట్గా ఉంటూ మళ్ళీ ఈ బేబీని కూడా చూసుకోవడము, తను ఏమైనా చేంజ్ అయిందా, ఐ మీన్ కొన్ని తినడము అది ఇది తను నేర్చుకుందా, రొటీన్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా వీడియోస్ తీసి పెడతాను. హెల్దీ డైట్ అని ఎట్లాగో అన్నా కదా. సో మనం ఎక్కువ ఈటింగ్ ఫర్ టూ అని చాలామంది అనుకుంటారు. ప్రెగ్నెంట్ కదా, మన బాడీలో ఇంకో బేబీ పెరుగుతుంది అనేసి ఇద్దరికి సరిపడా తినాలి అని కొంతమంది ఎక్కువ తినేస్తూ ఉంటారు. డాక్టర్స్ కూడా చాలా క్లియర్గా చెప్తారనమాట. అంటే ఇద్దరికి సరిపడా తినాలని కాదు, ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మనం రెగ్యులర్గా తీసుకునే డైట్ కన్నా ఒక 200-300 calories ఎక్కువ తీసుకోవాలి అని చెప్తారు. అంతే, నేను ఇప్పటివరకు అయితే హెల్దీ ఆప్షన్సే చూస్ చేసుకొని తింటున్నా ఫుడ్ని. సో అది ఏమేమి తీసుకుంటున్నా, ఎలా దాన్ని డిఫరెంట్ రెసిపీస్ లాగా చేసుకొని తినొచ్చు, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మన ఛానల్ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తున్నట్టయితే వాళ్ళకి యూస్ఫుల్ అవుద్ది అనేసి అనుకుంటున్నా. మీకు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పాలి అని అనుకుంటే మీరు కూడా హ్యాపీగా కామెంట్స్లో నాకు ఏమైనా సజెస్ట్ చేయొచ్చు, నేను కూడా అవి ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా గ్యాప్ వచ్చింది కదా అని మర్చిపోలేదు కదా ఎవరు. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. మీరు ఈ వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.